ఆమెపై కనీస గౌరవం లేకుండా రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న సంస్కారహీనుడని మండిపడ్డారు వైసీపీ నేతలు. ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న చేసిన తీవ్ర వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. గుడిలో కొబ్బరి చిప్పలు దొంగలించే చరిత్ర బుద్ధా వెంకన్నదని ఎద్దేవా చేశారు. బజార్లో చీకొట్టిన వారిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీలు విప్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. మహిళలను గౌరవించాలంటూ చంద్రబాబు ఓ పక్క ర్యాలీలు నిర్వహిస్తూ, మరోపక్క తన ఎమ్మెల్సీల చేత ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని మండిపడ్డారు. గన్నవరం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పార్టీ నేతలు జోగి రమేష్, సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు, పేర్ని నాని బుద్ధ వెంకన్నపై మాటల తూటాలు పేల్చారు. మీ బ్లూ ఫిల్మ్స్ చూసి యువకులు తప్పుదోవ పడుతున్నారంటూ ఎమ్మెల్యే రోజాపై బుద్ధ వెంకన్న ఇటీవల తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.